సరౌండ్ మళ్ళీ చెప్పాలా దానికి ఇంకోటి. ఇప్పుడు నిదర్శనం కనపడలేట్లేదా? ఒక కావెల్ నియోజకవర్గంలోనే ఇట్లా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. జగన్ గారి బొమ్మ మాత్రమే, జగన్ గారి బొమ్మకే ఈ రెస్పాన్స్. అదే జగన్ గారు వస్తే ఇక్కడ మనం కూడా నిలబడలేము. ఏముంటది? ఏముండదు. ఎందుకు ఉపయోగం ఉండదు? రమ్మని చెప్పండి. ఇంకో 10 పార్టీలు కలుపుకోమని చెప్పండి. ఇంకొక 10 పార్టీలు కలుపుకున్నా కూడా ఎందుకు భయపడతారు? మగాడు మగాడు సింహం, సింహం ముందు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఒక నక్క ఎలా పరిగెత్తుందో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, తప్పదు. భయమా? దేశం వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి భయాన్ని వేరొకరికి పరిచయం చేశాడు. గతంలోనే ఎటువంటి స్థాయి లేకున్నప్పుడే భయం అనేది దేశానికి చూపించాడు. ఈరోజు కొత్తగా ఈయనకేంది ఆయన భయం చూపించేది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 151 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది కార్యకర్తల్ని, ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న జగన్న వీళ్ళు భయపెట్టేది? అది జరగదు. ఖాయం ఖచ్చితంగా. ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, సైకిల్ వచ్చినా, గ్లాస్ వచ్చినా, వాళ్ళ ఊరు ఏమి ఇంచుకో టచ్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ.